రియల్ ఎస్టేట్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను వీలైనంత వరకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. నా ప్రస్థానం రియల్ ఎస్టేట్లో ఎక్కడ మొదలైంది అనేది 25 సంవత్సరాల క్రితం మొదలైందండి. నేను సంపాదించిన తర్వాత ఒక ఇల్లు కొనుక్కోవాలనే ఒక ఉద్దేశంతో నేను మార్కెట్లో ట్రై చేశానండి. అప్పుడు నాకు రియల్ ఎస్టేట్ అంటే ఏం తెలియదు. తెలియనప్పుడు బ్రోకర్ ఒకటి చెప్తున్నాడు, ఓనర్ గారు ఒకటి చెప్తున్నాడు, సబ్ రిజిస్ట్రార్ ఒకటి చెప్తున్నాడు, డాక్యుమెంట్ రైటర్ ఒకటి చెప్తున్నాడు, వెల్ విషర్స్ ఒకటి చెప్తున్నారు, ఫ్రెండ్స్ ఒకటి చెప్తున్నారు. ఇందులో టోటల్లీ కన్ఫ్యూజ్. అంటే కొనేది పెద్ద ప్రాపర్టీ కాదు, 250 గజాల ప్రాపర్టీ, G+1 బిల్డింగ్, 20 ఇంచీల గోడలు, 40 సంవత్సరాలు ఓల్డ్ హౌస్, దానికి ఎటువంటి పర్మిషన్స్ లేవు. అలాంటి దీంట్లో ఆ ఇల్లు కొనాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మా ఇన్లాస్ కానీ అందరూ కలిపి ఒక 40-50 ఫ్యామిలీస్ అక్కడే ఉంటారు. ఆ ఇల్లు కొనాలి ఎంత రేట్ ఎక్కువైనా. అది మార్కెట్లో 3 సంవత్సరాల పాటు అమ్మకానికి ఉందండి. అమ్మకానికి ఉన్నప్పుడు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. గవర్నమెంట్ రేట్ 2,400 రూపాయలు, మార్కెట్ రేట్ 5,000 రూపాయలు ఉంది. ఓనర్ గారు 10,000 రూపాయలు పర్ గజ అని చెప్పారు. సో ఆ రేటు వల్ల ఎవరికి వెళ్ళారు. అయితే దానికి ఉన్న ఒక అడ్వాంటేజ్ ఉందండి, 3 సైడ్లు రోడ్లు ఉన్నాయి. నార్మల్గా సిటీలో 3 సైడ్ రోడ్డు దొరకదు. నార్మల్గా ఒక రోడ్డు ఉంటుంది లేదా 2 రోడ్లు ఉంటాయి, కార్నర్ బిట్ అంటాం. కానీ 3 రోడ్లు ఉన్నదనే సిటీలో ప్రీమియం ఉంటుంది ప్రైస్. కానీ నార్మల్ పబ్లిక్ అర్థం కాదు రియల్ ఎస్టేట్ ఫ్యూచర్ ఏంటి, విజన్ ఏంటి అర్థం కాదు. అందుకని ఈయన ఎందుకు ఎక్స్ట్రా వాళ్ళు మార్కెట్ రేటే ఉంది కదా అని. సో ఆయనకు వచ్చిన లాస్ట్ రేట్ 5,500 వచ్చిందండి. అది నాకు తెలిసిన మనిషే పంపించి మాట్లాడించాం. నేను ఓనర్ దగ్గర 2 అన్నదమ్ములు విడిపోతుంటూ అమ్మేస్తున్నారు సగభాగం. అమ్మడం నేను వెళ్ళాను, 1,00,000 రూపాయలు క్యాష్ పట్టుకొని వెళ్ళాను, ఒక చెక్ బుక్ పట్టుకెళ్ళాను. వెళ్ళినప్పుడు నేను చెప్పాను, సార్ మీరు నిజంగా అమ్మడానికి సీరియస్గా ఉన్నారా? సీరియస్ అంటే అమ్ముతామండి, మీరు 3 సంవత్సరాలు పట్టు ఉంది కదా, మీరు ఎందుకు అమ్మలేకపోతున్నారు, మీరు రేట్ ఎక్కువ ప్రైస్ చేస్తున్నారు. సార్ మీరు నిజంగా, నేను సీరియస్గా ఉన్నాను, మీరు సీరియస్గా ఉంటే నేను డీల్ ఇవాళ క్లోజ్ చేస్తా అని బల్లగుద్ది చెప్పాను. చెప్పేసరికి వాళ్ళు అనుకొని, డెఫినెట్గా అమ్ముతాం సార్, మీరు మీ పేమెంట్ టర్మ్స్ ఏంటంటే 1 వీక్లో లీగల్ వెరిఫికేషన్ అయితే నేను రిజిస్ట్రేషన్ చేసేస్తానండి అని చెప్పాను. ఇంటి 2 అన్నదమ్ములు వెనకాలకి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకొని వచ్చి, సార్ మీకు ఒక్కరికైతే 9,000 రూపాయలకి ఇచ్చేస్తాం సార్ గజం. నేను లేచిపోయాను, వద్దు సార్ ఈ డీల్ వర్కౌట్ కాదు, ఇంకొక 5 సంవత్సరాలు ఉంటుంది. సో చెప్పినప్పుడు వాళ్ళు అదేంటి సార్ వెళ్ళిపోతున్నారు, కూర్చోండి మళ్ళీ మాట్లాడండి, అన్న మాట్లాడడం ఏం లేదు, మీకు లాస్ట్ వచ్చిన రేట్ 5,650 రూపాయలు పర్ గజం వచ్చింది, అది ఇచ్చింది మా బామ్మరిదే ఇచ్చాడు, మీరు ఇవ్వలేదు. నేను ఇవాళ దానికంటే ఎక్కువ ఇచ్చి క్లోజ్ చేద్దామని వచ్చాను, ఎందుకంటే నాకు ఇల్లు అవసరం, సీరియస్ ఉన్నాను, డబ్బులు పట్టుకొని తిరుగుతున్నాను అనగానే, లేదు సార్ మీరు చెప్పండి. ఇంక నేను చెప్పడం కాదు, నా రేటు 7,000 రూపాయలు గజానికి, మీకు కావాలా తీసుకోండి, లేదా సాయంత్రం వరకు ఆలోచించుకొని డబ్బులు నాకు వెనక్కి ఇచ్చేసేయండి అని చెప్పేసి లెగిసిపోవడం జరిగింది. లెగిసిన తర్వాత ఆయన మళ్ళీ పిలిచి డీల్ అక్కడ క్లోజ్ చేశాం. సో డీల్ అయితే క్లోజ్ చేశాను. 1 వీక్ పేపర్లు అడ్వర్టైజ్మెంట్ చేసి లీగల్గా మనం చెక్ చేసుకున్న తర్వాత అన్నీ సరిగ్గా ఉన్నాయి, రిజిస్ట్రేషన్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత నాకు నిద్ర పట్టలేదండి ఆ రోజు. ఎందుకు రియల్ ఎస్టేట్లో నేను ఇల్లు అయితే కొనేసాను, దాని పర్మిషన్ లేదు, ఏమీ లేదు, కొనేసాను. కానీ రాత్రి నుండి ఆలోచన ఏమొచ్చిందని, రియల్ ఎస్టేట్ ఇంత టఫ్ ఉందా, ఎందుకు ఇంత టఫ్ ఉంది, దీని మీద మనం ఒక ఫోకస్ చేయాలి. నేను అప్పుడు ఒక బిర్లా గ్రూప్లో పనిచేస్తున్నాను, ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు నేను మొత్తం ఆల్ ఇండియా బిజినెస్ డెవలప్మెంట్లో చేస్తున్నాను. సో రాత్రి సడన్గా తోట ఇవాళ నేను రియల్ ఎస్టేట్లో వర్క్ చేస్తానని చెప్పి నిర్ణయించుకున్నాను ఆ రోజు రాత్రి. రిజిస్ట్రేషన్ అయిపోయింది, హ్యాపీగా ఉండాలి. ఒక పక్క చాలా హ్యాపీగా ఉంది, మా అత్తగారింటికి దగ్గరలో దొరికిందని. రెండో హ్యాపీనెస్ ఏంటంటే బాధ, నేను ఎందుకు ఇంత ఇబ్బంది పడి కొనుక్కున్నాను ఇల్లును అని. సో ఆ రోజు అయిపోయింది. నెక్స్ట్ రోజు హెచ్ఆర్ కన్సల్టెంట్ ఉంటారు సార్ మా సీనియర్ పొజిషన్స్కి, వాళ్ళకి చెప్పాను నేను రియల్ ఎస్టేట్ రంగంలో జాబ్స్ చూస్తాను, మీరు ఏమైనా ఉంటే చెప్పండి అని. నా అదృష్టం అది సెకండ్ డేనే బెంగళూరు బేస్ కంపెనీ, ఒకటి పెద్ద కంపెనీ, 100 ఎకరాల్లో ప్రాజెక్ట్ చేస్తున్న దాంట్లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా నాకు జాబ్ వచ్చింది. జాబ్ వచ్చినప్పుడు దాంట్లో వెళ్ళడం జరిగింది. అది పర్మిషన్స్ కూడా రాలేదు, 100 ఎకరాలు హూడాతో బిజినెస్ అండి, అంటే వైజాగ్. హూడా వైజాగ్ అర్బన్ డెవలప్మెంట్. సో ఆ ఇల్లు ఆ ప్రాజెక్ట్ తీసుకున్న తర్వాత రైట్ ఫ్రమ్ ఫండింగ్ లేదు, ఏమీ లేవు. ప్రాజెక్ట్ 100 ఎకరాలు ఉంది, స్టార్ట్ చేసాం అంటే డిస్కషన్ అయింది, గవర్నమెంట్తో డీల్ అయింది అంతే, ఇంకేం చేయలేదు. అంటే డిజైన్స్ కానీ, పర్మిషన్ కానీ, లేఅవుట్ కానీ, ఆర్కిటెక్ట్ కానీ అన్నీ మనం చేయాలి. సో ముగ్గురే ముగ్గురు సీనియర్స్, ఎండీ గారు, CFO, నేను, మా ముగ్గురు సీనియర్ మెంబర్స్, మిగతా వాళ్ళందరూ జూనియర్ మెంబర్స్. సో దానికి వల్ల ఏమైందంటే, మనకు అనుభవం అనేది చాలా గ్రౌండ్ లెవెల్ నుండి తెలుసుకున్నాం. గవర్నమెంట్లో పర్మిషన్ కావాలంటే ఎంత ఇబ్బంది ఉంటుంది, ఈ డిజైన్కి ఆర్కిటెక్ట్స్ ఎలా ఇబ్బంది పెడతారు, అసలు డిజైనింగ్ ఎలా చేయాలి, అడ్వర్టైజింగ్ ఎలా చేయాలి, ఇంకా దీని మీద కంప్లీట్గా మనం ఫోకస్ చేసుకొని
ఆ ప్రాజెక్టు స్టార్ట్ చేయడం పడింది. ఆ ప్రాజెక్టులో మేము 300 కోట్ల ఫండింగ్ కూడా SBI నేషనల్ బ్యాంక్ నుండి శాంక్షన్ చేయించుకోవడం పడింది. ఇంకా తర్వాత ఆ ప్రాజెక్టులో 3 సంవత్సరాల తర్వాత నేను ఫిక్స్ అయింది అండి, ఇంకా లైఫ్లో చేస్తే రియల్ ఎస్టేటే చేస్తాను, వేరేది ఏమి చెయ్యను. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది ప్యాషన్తో వచ్చానండి నేను. బై యాక్సిడెంట్ బై ఛాన్స్ రాలేదు. బై యాక్సిడెంట్ వస్తే అది ఉంటుంది పోతుంది, బై ఛాన్స్ వస్తే ఎప్పుడో మనం ఏంటి ఇష్టపడి వచ్చాం, కష్టపడి రాలేదు. ఆ రియల్ ఎస్టేట్ ఆ 3 సంవత్సరాల్లో నేను నేర్చుకున్న అనుభవం, సింగపూర్ వాళ్ళు, జపాన్ వాళ్ళు, వీళ్ళతో వాళ్ళతో మాట్లాడుతూ నాకు ప్యాషన్ ఎక్కువైపోయింది. ఇంకా నేను రియల్ ఎస్టేట్లోనే ఫిక్స్ అవుతాను. సో నెక్స్ట్ ఒక అమెరికన్ బేస్డ్ కంపెనీలో ఒక బిజినెస్ హెడ్గా ఒక వచ్చింది, అది బ్రోకరేజ్ కంపెనీ. ఆ బ్రోకరేజ్లో ఏం చేస్తామంటే మనం అన్ని రకాలు థర్డ్ పార్టీ, మనం థర్డ్ పార్టీ అంటే ఇల్లుకి ఫ్లాట్ కావాల్సిన ఫ్లాట్ ఇస్తాం, విల్లా కావాల్సిన విల్లా ఇస్తాం, ఇండిపెండెంట్ హౌస్, ఫామ్ హౌస్, ల్యాండ్స్, కమర్షియల్ బిల్డింగ్స్, షాప్ ఏదో అంటే థర్డ్ పార్టీ. ఇద్దరు బయ్యరు సెల్లర్ ఉంటారు, టెనెంట్ ల్యాండ్ లార్డ్ ఉంటారు, వాళ్ళిద్దరూ ఏది కావాలనుకుంటే మనం దగ్గరుండి మనం చేస్తాం. సో చేసినప్పుడు మనకి సర్వీస్ ఛార్జెస్ వస్తుంది. అక్కడ మేము ఆ బిజినెస్ 15 సంవత్సరాల ముందు స్టార్ట్ చేసినప్పుడు బ్రోకరేజ్ అంటే ఎవరు ఇచ్చేవారు కాదండి హైదరాబాద్లో. ఇవ్వకుండా ఏమవుతుంది, మనం ఎప్పుడు ఏమన్నా సరే ఇంతెందుకు మాకు, మీరు ఇద్దరు బయ్యర్ కలుపుతారు, ఇద్దరు సెల్లర్, ఒక సెల్లర్ ఒక బయ్యర్ కలిపితే మీకు 10 లక్షలు బ్రోకరేజ్ ఇవ్వాలా, 20 లక్షలు బ్రోకరేజ్ ఇవ్వాలా అని 1% ఇస్తాం, 0.5% ఇస్తాం, ఇవ్వము ఇస్తే చేసుకోక. మేమేం చేసాం, అమెరికన్ కంపెనీ కూడా ఒక రూల్ పెట్టాం. రూల్ ఏంటంటే మేము పీనట్స్కి అంటే టిప్స్కి బిజినెస్ చెయ్యం, మా సర్వీస్ ఇస్తాము క్వాలిటీగా, ఆ సర్వీస్ని మీకు మీరు ఉపయోగపడితే మీరు తీసుకోండి. ఇప్పుడు 0.5% 10,000 20,000 కోసం చేసేవాడు ఎక్కడ డబ్బులు తీసుకోవాలో అక్కడ తీసుకుంటాడు, మార్జిన్ పెట్టుకొని. మీరు ఓనర్కి చెప్తాడు సార్ ఇంత ఇంతకంటే ఎక్కువ వస్తే నేను తీసుకో, అవన్నీ మేము చేయం. మీ ఓనర్ని బయర్ని పక్క పక్కన ఎదురుగా కూర్చోబెట్టి ఎదురుగా ఆపోజిట్గా మీరు ఏ రేటుకి అయితే ఫైనలైజ్ చేస్తారో ఆ రేటు మీద మాకు 2% ప్లస్ సర్వీస్ ట్యాక్స్ ఇవ్వాలి, ఇది మనం నేర్చింది. సో ఆ రోజు నుండి ఫస్ట్ నేను చేరిన రోజే బ్రోకరేజ్ ఫామ్ సైన్ చేయించాను. ఆయన వన్ ఆఫ్ ది ఓనర్ ఎవరంటే ఆల్మోస్ట్ 50 కోట్లకి అధిపతి, నాకు రెంట్ కోసం వచ్చాడు ఆయన, ఇంకొక ఆయన టెనెంట్. సో 1 మంత్ రెంట్ అంటాం, రెంటల్ అయితే 1 మంత్ రెంటు, సేల్స్ అయితే 2% సేల్స్. ఆ 2% సేల్స్ తీసుకున్నప్పుడు ఆ మిగతా వాళ్ళందరూ నాకంటే సీనియర్స్ అందరూ ఆశ్చర్యపోయారు, అరే నువ్వు ఇవాళే వచ్చి ఎలా కన్విన్స్ చేసావు కన్విన్స్ రూమ్లో. ఫస్ట్ టైం మా సీనియర్ ఒక ఆయన తీసుకొస్తే ఆయన మీటింగ్ ఉండి వెళ్ళిపోయాడు, మధ్యలో ముందు డిస్కస్ చేసాం ప్రాపర్టీ ఉండి బ్రోకరేజ్ వచ్చే టైం ఆయన కావాలని వెళ్ళిపోయాడంట, తర్వాత చెప్పాడు నాకు అంటే వీడికి టాలెంట్ ఉందా లేదని. సో నేను కూర్చోబెట్టి కాఫీ టీ తేగే లోపు సైన్ చేయించాం. మాకు కమిషన్ ఫామ్ ఉంటుంది, ఆ కమిషన్ ఫామ్లో నాకు డీల్ అయితే కనుక ఇంత ఇవ్వాలి అని కదా. ఇంకా ఆ రోజండి ఆ డీల్ 1 వీక్లో క్లోజ్ చేసాము. 28 డేస్లో నాకు చెక్ వచ్చింది, ఫస్ట్ చెక్. నా షేర్ 13,500 రూపాయలు అప్పట్లో, ఫస్ట్ చెక్ 13,500 అంటే కంపెనీకి 50,000 వచ్చి ఉంటుంది బహుశా. ఆ విధంగా నా ప్రస్థానం స్టార్ట్ అయింది. ఇంకా స్టార్ట్ అయ్యి అంచెలంచెలుగా ఈరోజు 10,000కి పైగా సేల్స్, రెంటలు, రీటైలు, జాయింట్ వెంచర్ ట్రాన్సాక్షన్ చేయబడింది. సో ఈ అనుభవాన్ని మనం 10 మందికి పంచితే బాగుంటుంది అని ఒక మిషన్ తీసుకున్నాం. ఈ మధ్యలో 1,000 మంది ప్రొఫెషనల్ ఏజెంట్స్ని, రియల్టర్స్ని తయారు చేస్తే ఆ 1,000 మంది వల్ల 5,000 మంది మెంబర్స్ బాగుపడతారు, సర్వైవ్ అవుతారు. సెకండ్ ఫేజ్లో 5,000 మంది, మొత్తం 10,000 మందికి ఒక కఠినమైన డెసిషన్ తీసుకొని ఒక మిషన్గా పెట్టుకొని మా లక్ష్యాన్ని ఎలా సాగించాలనే దానికి నేను ప్రయత్నాలు చేస్తున్నానండి. ఈ ప్రాసెస్లోనే మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేయడం మొదలుపడింది. ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్లో ఫస్ట్ బ్యాచ్ ఇప్పుడు 25 మంది నడుపుతున్నాం. అది కంటిన్యూస్గా ఎవ్రీ మంత్ ఒక బ్యాచ్ ఉంటుంది. 25 మంది కూడా ప్రాపర్ ప్రొఫెషనల్ రియాల్టర్స్, ఇప్పుడు వీడియోస్ కూడా వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చారు, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో తీసుకున్న వాళ్ళు మన దగ్గర ఏమి నేర్చుకుంటున్నారో, బయట ఏమి దొరకట్లేదు మన దగ్గర అంటే ఇన్డెప్త్ సబ్జెక్ట్, ఏదో చెప్పేసాము డబ్బులు తీసుకున్నాం వెళ్ళిపోయామని కాదు, మన రియాలిటీ మాట్లాడాలి, జరిగే వాస్తవాలు మాట్లాడాలి. ట్రాన్స్పరెన్సీ, హానెస్టీ అనేది రియల్ ఎస్టేట్లో చాలా మంచిది అని చెప్పి. ఇది కాకుండా నేను చాలా దాంట్లో కంపెనీస్కి మెంటర్ చేస్తాను, రియల్ ఎస్టేట్ కంపెనీస్కి, ప్లాటింగ్, విల్లాసు, గేటెడ్ కమ్యూనిటీస్, ఫ్లాట్సు. నా లాస్ట్ అసైన్మెంట్ 2,000 crore కంపెనీకి CEOగా ఉండి 1,000 మంది రిపోర్టింగ్ చేసుకొని 12 మంది IIMs ఉండి అలాంటి కంపెనీలకు మనం చేసాం. రోజుకి అది 0 అయిపోయిన కంపెనీ, 0 బేస్ కంపెనీని ఈరోజు నెలకి 30-40 కోట్లు కలెక్షన్ అవుతుంది, 50-60 కోట్లు సేల్స్ అవుతుంది. అంటే ఒక 0 నుండి కంపెనీ మొత్తం 10 సంవత్సరాలు డిలే అయిన ప్రాజెక్ట్ని మనం ఈరోజు ఆ స్టేజ్ తీసుకొచ్చాడంటే మార్కెట్ 500 కేసులు ఉన్నాయి కంపెనీని, దాన్ని సెటిల్ చేసి షార్ట్అవుట్ చేసి 200 కోట్లు ప్రైవేట్ ఈక్విటీ ఫండింగ్ తీసుకొచ్చి చేయడం జరిగింది. ఇందులో ఎన్నో ప్రాబ్లమ్స్ని అధిగమించి మేము ఈ రీచ్ గోల్కి రీచ్ అయ్యామాట. సో ఇట్లా దీంట్లో ఏమైందంటే నేను చాలా పబ్లిక్ సెక్టర్లో టీచ్ చేస్తాను, యూనివర్సిటీస్లో టీచ్ చేస్తాను,
కొన్ని బాడీస్లో వర్క్ చేస్తాను. అంటే ఏది చేసినా రియల్ ఎస్టేట్కి సంబంధించింది మాత్రమే చేస్తాను. ఐ ఈట్ రియల్ ఎస్టేట్, ఐ వాక్ రియల్ ఎస్టేట్, ఐ టాక్ రియల్ ఎస్టేట్. చూసారు కదా, ఇలాంటి రియల్ ఎస్టేట్కి సంబంధించి మరిన్ని వివరాల కోసం మా రియల్ ఎస్టేట్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.